అమీర్పేట్ ఇది ట్రాఫిక్ చక్ర వ్యూహం. అడుగు లోపల పెడితే తిరిగి బయటకు రావడం అంటూ మన చేతుల్లో ఉండదు. అంతటి ట్రాఫిక్ బంధనాలుంటాయి. వర్షం పడితే ఇక అంతే సంగతి. మరి అమీర్పేట్లో తాజా పరిస్థితి ఏంటి? టీవీ ఫైవ్ గ్రౌండ్ రిపోర్ట్ లో చూద్దాం. సో మనం ఎగ్జాక్ట్ అమీర్పేట్ సర్కిల్ దగ్గర ఉన్నాము. సో మూడు రోడ్లు ఎప్పుడు బిజీగా ఉంటాయి. సో రోడ్స్ బిజీ కాదు, రోడ్ సైడ్ ఉన్న షాప్స్ వల్ల కూడా ట్రాఫిక్ ఇబ్బందులు చాలా ఇక్కడ కనిపిస్తాయి. సో మెయిన్ హైదరాబాద్ సిటీలో అమీర్పేట్ ఏరియాలో అడుగు పెట్టాలి అంటే ట్రాఫిక్ కష్టాలు అంతా ఇంతవి కాదు. సో అమీర్పేట్ ఏరియా చాలా రద్దీగా ఉంటుంది. ఆల్మోస్ట్ ఆల్ మెట్రో వర్క్స్ కూడా జరగడం, అక్కడ వర్క్స్ అండ్ సైడ్కి షాప్స్ అంటే రోడ్లని కబ్జా చేసుకుని ఇక్కడ చిన్న చిన్న షాప్స్ ని ఏర్పాటు చేసుకోవడం, ఇది ఎన్నో ఏళ్ల నుంచి ఇది కంటిన్యూ అవుతుంది. కానీ ఇంకా ఈ మధ్య కాలంలో అయితే చాలా పొల్యూటెడ్ ప్రాంతం, చాలా ఇబ్బంది ఉంది. చిన్న దుకాణాలు ఉన్నాయంటే ఎన్నో సంవత్సరాలు ఉన్నాయమ్మా. అసలు డ్రైవింగ్ చేయడం ఈజీయా ఇక్కడ? అమీర్పేట్ లో కష్టం, చాలా కష్టం, ఆల్వేస్ ఇదే ప్రాబ్లం. సో ఇది ఓవరాల్ గా షాప్స్ అయితే ఎప్పటి నుంచో ఉండడం అమీర్పేట్ లో. బయటికి రావాలి అంటే ఎలా ఉంటుంది క్వశ్చన్, ఎంత సీరియస్ గా ఉంటుంది. ఇవన్ దుకాణాలు కూడా రోడ్ పైనే పెట్టేస్తారు. వెహికల్స్ ఇవి వెళ్ళడం ఎంత ఇబ్బంది, లైఫ్ లో రిస్క్ చేయడమేనమ్మా రోడ్డు దాటం అంటే. నేను దాటుతా ఉంటే ఎవడో వచ్చి కొడుతుంటాడు, ఏం లేదు. అమీర్పేట్ లో ఎలా ఉంటుంది సిచువేషన్? అదే అమీర్పేట్ లోనే మీరు ఇక్కడ రోజు అబ్జర్వ్ చేయండి, అట్లీస్ట్ నాలుగైదు యాక్సిడెంట్లు అవుతుంటాయి చెన్నైగా పెద్దగా. దుకాణాలు ఆడ కూడా ఇంకా బెటర్, సాయంత్రం అయితే అసలు కెనాట్ వాక్ అన్ ద రోడ్. పైగా వాడు ఏదన్నా కొడతాడు వాడు, అది చాలా పెద్ద రోడ్డు. వాడు ఒక మొన్న హలీం షాప్ పెట్టాడు, అది పక్కన ఆటోలు ఉంటాయి. ఈ కెనాట్ ఈవెన్ వాక్, అది ఎంత తంతాడు వాడు, అది దెబ్బలు పడాలి ఇప్పుడు. సో ఇది అడిగినా అడిగే పరిస్థితి కూడా లేదు అని చెప్పేసి చాలా మంది అంటున్నారు. సో నెక్స్ట్ ప్లేస్ కి వెళ్దాం, అమీర్పేట్ లో ఆ ప్లేస్ ఎలా ఉంటుంది, ఆ ప్లేస్ వల్ల అక్కడ ఉన్న స్థానికులు ఇబ్బందులు ఏంటో తెలుసుకుందాం. అమీర్పేట్ టు అమెరికా ఈ పేరు ఊరికే రాలేదు. బడా కంపెనీలో పనిచేసేవారు ఇక్కడే కోచింగ్ తీసుకున్నారు అంటే అతిశయోక్తి లేదు. అమీర్పేట్ సర్కిల్ చిన్నదే గాని రోజు రోజుకు జనం పెరుగుతున్నారు. కిలోమీటర్ నడవాలంటే ఆపసోపాలు పడాల్సిందే. అక్కడ పరిస్థితిని మా ప్రతినిధి ఉమ అందిస్తారు. చిత్తడి పరిస్థితి. సో మనం ప్రస్తుతం టెంపుల్ రోడ్ లో ఉన్నాము. సో మనం చూడొచ్చు ఈ రోడ్ కూడా ఎప్పుడు రద్దీగా ఉంటుంది. సో ఈవినింగ్ నైట్ 7 దాటితే ఇక్కడ పరిస్థితి చాలా క్రిటికల్ గా ఉంటుంది. హైదరాబాద్ పరిస్థితి అమీర్పేట్ లో ఎంత ట్రాఫిక్ జామ్ ఉంటుంది, రద్దీ ఎలా ఉంటుంది? ట్రాఫిక్ జామ్ ఎక్కువే ఉంటుందండి, కాకపోతే వర్షాకాలం అయితే రోడ్డు మీద నడవడం కూడా చాలా కష్టం అయిపోయింది. మెట్రో వర్క్ జరుగుతున్న వల్ల రోడ్డు చాలా చిన్నది అయిపోయింది. ఇలా వర్క్ జరుగుతున్నప్పుడు షాప్స్ అన్ని బయట పెడితే నడిచే వాళ్ళకి ఇబ్బంది, వాళ్ళకి కూడా ఇబ్బందే కదా, వర్షాకాలం వాళ్ళు తడిచిపోతుంది. అమీర్పేట్ లో ఎలాంటి ట్రాఫిక్ కష్టాలు ఎలా ఉంటాయి, ఎంత రోడ్స్ అంతా ఎంత రష్? అంటే పబ్లిక్ హైదరాబాద్ అంతా మొత్తం ఇరుకిరుగా ఉంటది అండి. అమీర్పేట అంటే కొంచెం రిచ్ గా అన్నట్టు, రిచ్ గా ప్రభావం వల్ల ఇరుకిరుకి రీజన్ అంటే దగ్గర దగ్గరగా ఉంటారు కాబట్టి ఇరుకిరుగా ఉంటారు. పబ్లిక్ బైక్లు వెహికల్స్ ఫోర్ వీలర్ చాలా ఇబ్బంది ఉంటుంది. సో ఇది మామూలు జనాలు నడిచే ప్లేస్, అదే విధంగా షాపింగ్ చేసే వాళ్ళ ప్లేస్ అండ్ అమ్మే వాళ్ళ ప్లేస్ కూడా ఇదే. సో ఒక చిన్న రోడ్లో అన్ని ఇక్కడే అవడంతో స్థానికులు వెళ్ళడం రావడం అండ్ ఈ ట్రాఫిక్ జామ్ లో అసలు కనీసం ఏమైనా కొనుక్కోవాలన్నా చాలా క్రిటికల్ గా ఉండే ప్లేస్ ఇది. అమీర్పేట్ లో చినుకు పడితే చిత్తడి పరిస్థితి. సో మనం ప్రస్తుతం టెంపుల్ రోడ్ లో ఉన్నాము. సో మనం చూడొచ్చు ఈ రోడ్ కూడా ఎప్పుడు రద్దీ. అమీర్పేట్ దుర్గా టెంపుల్ దగ్గర వస్త్ర దుకాణాలు, పండ్ల దుకాణాలు, మెట్రో పిల్లర్లు అన్ని చిన్నపాటి స్థలంలోనే. ట్రాఫిక్ లో అడుగు తీసి అడుగు వేయాలన్నా, బండి ముందుకు కదలాలన్నా చాలా కష్టం. మహిళల షాపింగ్ కూడా అక్కడే చిరు వ్యాపారుల దుకాణాలకు కొదవే ఉండదు. 7 దాటితే అంతే సంగతి. మరి తాజా పరిస్థితి ఏంటో మీరే చూడండి. అమీర్పేట్ బిగ్ బజార్ ప్రాంతంలో పలు కమర్షియల్ కాంప్లెక్స్లు సహా చిరు వ్యాపారుల దుకాణాలు చాలానే ఉంటాయి. అవి కూడా రోడ్లపైనే ఉండటంతో ట్రాఫిక్ కష్టాలు తప్పడం లేదు. ప్రభుత్వం స్పందించి సరైన విధంగా ట్రాఫిక్ను కట్టడి చేస్తే బాగుంటుందని జనం కోరుతున్నారు.